కొనుగోరుకొక్కసారి పోయి రావాలి, రైతు బిడ్డ తమ్ముణ్ణి కలిసి రావాలి. ఎలా రైతు బిడ్డ తమ్ముంతో బిగ్ బాస్ ఇంట్లో కలిసిన, మళ్ళా బయట తమ్ముడు ఇంట్లోకి వచ్చిన, ఎంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది. అక్కడ పాటలు పాడి తమ్ముడికి మురిపించిన, మైమరిపించిన, తనకు ప్రోత్సాహకరంగా నిలిచిన, అంటే శివాజీ అన్న తర్వాతనే శివాజీ గారు కూడా నా పట్ల చాలా ప్రోత్సహించారు, బోలే నీ జీవితం పాట గుర్తుపెట్టుకోవాలి నన్ను, మరి పదే పదే గుర్తు చేస్తూ మీ అందరి ముందు అన్ని పాటలు పాడడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన మా శివాజీ అన్నకు ఈ సందర్భంగా నా కళాబృందం తెలియజేసుకుంటూ, నా రైతు బిడ్డ తమ్ముడి దగ్గరికి ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఆ వచ్చిన కారణం మీ అందరికి తెలుసు చెప్తాను. అదేవిధంగా మాతో పాటు సందీప్ అన్న ఇవాళ ఎంత గొప్ప మనిషి అంటే, అంటే అక్కడ స్ట్రాటజీని బట్టి లోపల హౌస్లో మీ అందరికీ రకరకాలుగా మా భావాలు కనిపించవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఇవాళ చక్కగా మేము ప్రయాణం చేస్తున్నాము. ఎందుకంటే సందీప్ అన్న కూడా ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ కూడా నాకు గొప్ప చెప్పి, అంటే ఒకరికొకరు ఇట్లా ప్రోత్సాహకరంగా ఉంది, చాలా ఆనందం. ఈ సందర్భంగా తమ్ముడు పాట బిడ్డ రైతు బిడ్డ గెలిచి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిన్న భంగపాటు జరగడం మీ అందరికీ తెలుసు. ఆ భంగపాటుల్ని తిరిగి మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకొని మళ్ళీ అందరి గుండెలు ఆనందపడేలాగా చేసినటువంటి అడ్వకేట్లు ఇక్కడ ఉన్నారు పక్కన, అది మా వినూదన్న, లక్ష్మణ్ అన్న ఇగో ఇక్కడ అక్కడ కూర్చున్నారన్న, నువ్వు అక్కడ కూర్చున్నావు, రామారావు అన్న ఇక్కడ రావడం. ఎందుకంటే ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే మేమందరం కూడా ఒక మంచి శుభ సూచకంగా ఇక్కడ రావడం జరిగింది. అది ఎందుకనేది ఇప్పుడు జస్ట్ అన్న కూడా ఇందాక శివాజన్న మీకు తన మాట ద్వారా అన్నీ చెప్పారు, మళ్ళీ నేను కూడా ఒక మాటలో నేను చెప్తాను నా బాధ్యతగా. బోలేగా పాట బిడ్డగా రైతు బిడ్డతో పాటు నన్ను కూడా రిసీవ్ చేసుకున్నందుకు ఆయనే కప్పు కొట్టిండు, ఆయనతో పాటు మేమందరం కూడా మెప్పు పొందినం. ఇవాళ మీ అందరి గుండెల్లో మెప్పు పొంది ఒక కళాకారుడిగా వైభవాన్ని సంతరించుకొని ఇక్కడ కూర్చొని తమ్ముడి తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ తెలుసు. ఇలా ఒక అట్టడుగు స్థాయి నుంచి ఇక్కడ కొలుగూరు అనేటువంటి ఊరును అన్న చెప్పినట్టు, శివాజన్న గారు చెప్పినట్టు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసినటువంటి ధనుడు రైతు బిడ్డ అని మనము గుండెల్ గొంతెత్తి మనస్ఫూర్తిగా గర్వంగా మీరందరూ ఈ ఊరు చాటాలి, చెప్పుకోవాలి. అలాంటి పేరు మీకు తీసుకొచ్చి పెట్టండి. ఇవాళ చిన్న పొరపాటు ఏదో అక్కడ జరిగినందుకు, అంటే పొరపాటు ఎవరిదనేది కాదు, అనుకున్న సంఘటన జరిగినందుకు ఇవాళ మీరు ఎంత బాధపడ్డందుకు, తర్వాత వెంటనే ఇట్లా చిటిక మీద కూడా బయటకు వచ్చిందంటే అట్లాంటి గొప్ప కళాకారుణ్ణి ఇబ్బంది కలిగినందుకు వెంటనే ఇంతమంది సారథిగా రథసారథులు నిలబడి, మళ్ళీ ఇవాళ మనకు పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది, వాళ్ళు లేకపోతే మనం లేము, వాళ్ళు కూడా వచ్చి అలా సత్కరించారు తమ్మునికి, ఎంత ఆనందం తెలుసా. అందరం కుటుంబమే, అందరం మంచోళ్ళమే, అన్న అన్నట్టు శివాజన్న చెప్పినట్టు అందరం కూడా ఆరోగ్యం బాగుండాలంటే పాజిటివ్గా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, మంచిగా బతకాలి. ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడమే జీవితం. ఒకరికొకరిని మరి తొక్కాలనుకోవడం, ఒకరికొకరి మీద చాడిని చెప్పుకుని ఏదో చేయాలనుకుంటే అది అనారోగ్యము, తర్వాత దరిద్రం కూడా అని చెప్పి ఇలా అన్న మాటల ద్వారా వినడం నాకు చాలా మంచిగా అనిపించింది. అన్న మాటల్లో మన ఆదర్శాన్ని తీసుకొని అదేవిధంగా ఇవాళ రైతు బిడ్డ ఒక మాట చెప్పింది, నేను ఇంత అట్టడుగు స్థాయి నుంచి వచ్చినా కదా, నేనే పూలు అమ్ముకుంటానా, నేనే వ్యవసాయం చేసుకుంటానా, నేనే ఒక, మీరు ఇంతకుముందు అన్నారు అన్న రోడ్డు మీద ధాన్యం వేసుకొని నేను ఇవాళ నాకు నేనుగా అమ్ముకుని కూలి చేసుకునేటువంటి వ్యక్తిని, అయినా కానీ నేను గెలిస్తే నన్ను మీరు గెలిపించారు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ డబ్బు నాకొద్దు అని చెప్పి ఆయన ఏదో కోటీశ్వరుడే చెప్పలేదు. ఇవాళ అతను అదే స్థాయిలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పూలు అమ్ముకోవడం, వాళ్ళ నాన్న అదే మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు, అదే మీ అందరి ముందు ఇదే ఊళ్ళో మళ్ళీ తువాల వేసుకొని మళ్ళీ సామాన్య రైతుగానే తిరుగుతున్నాడు. తిరిగి తనకు వచ్చిన డబ్బును ఇవ్వాల పేదవాళ్ళకు, పేద రైతులకు. అలాగే ఇవాళ మేము వచ్చినాం ఫస్ట్ టైంలో, ఇవాళ శుభ సూచకంగా తన డబ్బు పంచడం ప్రారంభం చేసి తనకు వచ్చిందే చాలా తక్కువ. శివాజన్న గారు చెప్పినట్టు మా అందరికి తెలుసు, మాకు కూడా డబ్బులు ఇచ్చిండ్రు బిగ్ బాస్,
తను గెలిస్తే డబ్బు, నిజంగా చెప్తున్నా, ఒక కంటెస్టెంట్ కి ఎంత వచ్చినాయో, మాకు మేము పాల్గొంటే నాకు ఎంత వచ్చినాయో, తమ్ముడు గెలిస్తే కూడా అంతే వచ్చింది. ఇది నిజం. ఎందుకంటే కంటెస్టెంట్ గా మేము కళాకారులం కాబట్టి మాకు కొన్ని డబ్బులు మంచిగా ఇచ్చారు. సో ఆ మంచిగా ఇచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయో అంతే డబ్బులు గెలిచినందుకు కూడా తమ్ముడు అంతే వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంగా ఇందులో అర్థం చేసుకోవాల్సి ఉంది, ప్రైజ్ మనీలో ట్యాక్స్ డైరెక్ట్ కట్ అయ్యి 40% కట్ అయ్యి గిఫ్ట్ ట్యాక్స్. వీడికి వచ్చి మూడు గిఫ్ట్లు, మూడు గిఫ్ట్లో 50% పోయింది అనుకోండి, ఇంకెంత ఉంది ఆడ? అంతే. ఇప్పుడు ఆడ పోలీస్ స్టేషన్ పోతే ఎంత అయింది ఆడ? అన్యాయంగా ఇద్దరు చనిపోయారు, తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు, కొలుగురే వీళ్ళది యాక్సిడెంట్ లో చనిపోయారు. అలాగే సర్పంచ్ గారు పక్కనే ఉన్నారు, సర్పంచ్ గారు మీరు కూడా ఆ రోజు రాత్రి పగళ్ళు రైతు బిడ్డ కోసం కష్టపడ్డారు. మా మా సంజీ మా మా వినోద్ అన్నకు, మా లక్ష్మణ అన్నకు అందరూ తెలుసు రామారావు. సో థ్యాంక్స్ ఈ కొలుగురు పెద్ద మనిషి నిజంగా సర్పంచ్ గా వాళ్ళ నాన్న కంటే ముందు నిలబడ్డాడు ఆయన. అంటే వాళ్ళ నాన్న ఏమో ఏడ్చుకుంటూ కూర్చుంటారు పాపం, ఆయన తెలియదు కదా, ఆయన ఆయనకు బీపీ వచ్చి షాక్ లో ఉన్నాడు ఆయన. అలాంటిది సర్పంచ్ గారు వచ్చి నిలబడ్డారు. సో మళ్ళీ తిరిగి పోలీసు వాళ్ళు కూడా వచ్చి తమ్ముడిని సత్కరించడం ఎంత ఆనందమైందంటే, ఎందుకంటే చివరికి ఏంటంటే ఒక కళాకారుడు ఒక కష్టపోతును గౌరవించిండు, ఆదరించిండు. థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్ అందరికి కూడా. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి రైతు బిడ్డ కళలు ఇవాళ నిలబడ్డాయి. అదేవిధంగా ఈ అనాథ పిల్లలకు ఇవాటి నుంచి డబ్బులు మీ ప్రెస్ వాళ్ళ ముందు నిజంగా చెప్తున్నా మొదలు పెడతాను. అదేవిధంగా ఈ సాయం తమ్ముడు నేను చెప్తున్నా, పాట బిడ్డ వేయాలి చెప్తానా, రేపు నా పాట తమ్ముడు చెప్తా, రేపు రిలీజ్ కాబోతుంది. నీ గురించి నేను ఇంకా పాట ఇప్పుడు చేస్తుంది తెలుసు కానీ పాట అంటే ఇవాళ రిలీజ్ చేస్తే బాగుండదు అనుకున్నాం. వీర శివాజీ, వీర శివాజీ ఎందుకన్నా తెలుసా, బిగ్ బాస్ హౌస్ లో మరో శివాజీ. మరో ఎందుకు శివాజీ అనే మాట వాడిందంటే ఇవాళ ఆయన పేరు శివాజీ కావచ్చు, కానీ నేను ఆ శివాజీ గురించి మాట్లాడలేదు. అదే శివాజీ వీర శివాజీ అయింది బిగ్ బాస్ హౌస్ లా. ప్రతి ఒక్కరికి ఇవాళ సందీప్ అన్న కూడా అంటే యావరకు అందరికి కూడా ఇవాళ చేదురువాద నుంచి పెద్ద దిక్కుగా అందరూ పోతే ఏం తెలుసా, బిగ్ బాస్ హౌస్ నిజంగా చెప్తున్నా, మనం అనుకుంటాం కలర్ఫుల్ లోపల జీవితం అనుకుంటాం, లోపల పోయిన తర్వాత మామూలు ఉండదు అసలు, అందులో ఎవరు దిక్కు ఉండరు. బయటికి బొమ్మన్న భార్య గుర్తుకొస్తారు, పిల్లలు గుర్తుకొస్తారు, అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అన్న. ఇంకొక వారం ఉంటే ఎర్రగడ్డే సందీప్ అన్న వారం ఉంటే నేను చెప్తున్నా అన్న పోయి చెప్పిన అన్న సందీప్ అన్న ఇట్లా చేస్తా అండు అనగానే అన్న మన చేపట్టుకున్నా ఓపిక అంటే మీకు ఇంత ఓపిక భగవంతుడు ఎలా ఇచ్చాడు అసలు మిమ్మల్ని. మా ఇంత పెద్ద హీరో మీరు, మేము చూసినాం మీ సినిమాలు చూసినాం, టికెట్ షోలో నిలబడి అంటే టికెట్ లైన్లో నిలబడి సినిమాలో మీ సినిమా చూసినాం, అలాంటిది మీతో పాటు మా కంటెస్టెంట్గా రావడం మా ఇంత ఇష్టం ఉంటుంది. సో అదే విధంగా మీ ప్రోత్సాహం నాకు అంటే మాటల్లో నేను ఊరాకే, అంటే నేను నాకేంటంటే వాస్తవం చెప్పడానికి నేను నా మనసు ఆగదు.